అందరికీ నమస్కారం బగలాముఖి తాంత్రిక సాధన వివరాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం అమ్మవారి యొక్క వసీకరణ శక్తికి ప్రతిరూపమే బగలాముకి ఈమెను కొ ఈమెకు కొంగతల కలదని భావిస్తారు ఉత్తర భారతదేశంలో ఈమెను పీతాంబర అని పిలుస్తారు బగలాముకి పచ్చటి బంగారు రంగు శరీర ఛాయను కలిగి ఉంటుంది ఆమె పసుపు పచ్చని వస్త్రాలను ధరిస్తుంది అమృతం ప్రవహించే ఒక మహాసముద్రంలో అనేక పసుపు రంగు కలువలు ఉంటాయి ఆ కలువ పూల మధ్య ఒక బంగారు సింహాసనం మీద బగలాముఖి ఆశనురాలై ఉంటుంది ఈమె కొన్ని గ్రంథాలలో ద్విభుజి అనగా రెండు చేతులు కలిగి ఉన్నదని కొన్ని గ్రంథాలలో చతుర్భుజి అనగా నాలుగు హస్తాలను కలిగి ఉన్నదని చెప్పబడినది సాధారణంగా రెండు చేతులు గల బగలాముఖి రూపం సౌమ్యంగా ఉంటుంది ఆమె యొక్క కుడి చేతిలో ఒక దండం ఉంటుంది దానితో ఆమె ఒక రాక్షసుడిని కొడుతూ ఉంటుంది ఎడమ చేతిలో రాక్షసుడి యొక్క నాలుకను బయటకు లాగివేస్తూ ఉంటుంది ఈ విధమైన బగలాముఖి యొక్క చిత్రం స్తంభన అనే తాంత్రిక ప్రయోగాన్ని సూచిస్తున్నది అనగా ఈ బగలాముఖి ప్రయోగం వల్ల శత్రువుల యొక్క మాట పడిపోతుంది బగలాముఖిని సాధన చేసే సాధకులకు మంత్రశుద్ధి కలిగిన తరువాత శత్రువులపై బగలాముఖి ప్రయోగాన్ని చేయగల శక్తి వస్తుంది బగలాముఖికి పీతాంబర దేవిని దేవి అనే బ్రహ్మాస్త్ర రూపిణి అనే పేర్లు కూడా ఉన్నాయి ఆమె మాట్లాడే వారిని మూగవాడిగాను చేయగలదు జ్ఞానం ఉన్నవాడిని అజ్ఞానిగాను చేయగలదు బగలాముఖిని ప్రయోగించి శత్రువుకి మూగతనం అజ్ఞానం కలిగేలా చేయవచ్చు ఒకప్పుడు ఈ భూమిపై ఒక భయంకరమైన పెను తుఫాను వచ్చింది ఆ తుఫాను తీవ్రతకు భూమిపై ఉన్న సమస్త జీవరాశి తుడిచిపెట్టుపో తుడిచిపెట్టుకుపోతుందేమో అన్న భయం ఆనాటి మహర్షులకు కలిగింది ఆ సమయంలో నాటి సౌరాష్ట్ర గుజరాత్ ప్రాంతంలో అనేక మంది గ్రామ దేవతలు ఒక చోట సమావేశమై బగలాముఖిని ప్రార్థించారు ఆమె ఆమె అప్పుడు హరిద్ర అనే సరోవరం నుండి ఆవిర్భవించింది ఆమెను గ్రామ దేవతలు అనేక విధాలుగా స్థుతించటంతో ఆమె శాంతించి ఆ భయంకరమైన తుఫానును అణచివేసింది బగలాముఖికి ఉత్తర భారతదేశంలో అనేక అద్భుత ఆలయాలు ఉన్నాయి వాటిలో హిమాచల్ ప్రదేశ్లో ఒకటి మధ్యప్రదేశ్లో షాజాపూర్కి దగ్గరలో ఉన్న నల్కేడా అనే ప్రాంతం ఒకటి మధ్యప్రదేశ్లోని దాటియా అనే ప్రాంతంలో ఒకటి ఉన్నాయి భారతదేశానికి పొరుగు దేశమైన నేపాల్లో బగలాముఖి తాంత్రిక రూపాన్ని నేపాల్ రాజవంశీకులు ఆదరణ ఉన్నది ఆ కారణంగా నేపాల్ దేశంలో కాట్మాండు లోయలో ఉన్న పఠాన్ ప్రాంతంలో ఉన్న నేవార్ నగరంలో అతిపెద్ద బగలాముఖి ఆలయం ఉన్నది హిమాచల్ ప్రదేశ్లోని గుమా వద్ద ఉన్న మండి అనే ప్రాంతంలో నిర్మించబడిన బగలాముఖి ఆలయాన్ని వేలాది మంది హిందూ భక్తులు దర్శిస్తున్నారు ఒక విశేషం ఏమిటంటే బగలాముఖి పూజ చేసే పురోహితుడు ఆ పూజలో ఏదైనా తేడా చేస్తే అంటే ఏదైనా పొరపాటు చేస్తే అతనికి ఊహించని చెడు జరుగుతుంది బగలాముఖిని అభిమంత్రి బగలాముఖి యంత్రంతో కూడా పూజించవచ్చు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై బగలాముఖి దేవి